డెవలప్మెంట్ ఏం జరిగిందన్న మీ దగ్గర ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ జంప్ అయిన ధర నుంచి ఒక్క అభివృద్ధి జరిగిన ముచ్చట అనేది ఏడాది కనపడలే ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నించుంటున్నారు కదా ఆమె నించుంటే సేమ్ ఎట్లా అంటే కొంచెం మారుతుంది ప్రజలలో సరే సిరి చక్క ఏదో యూట్యూబ్ ద్వారా ప్రేమస్ అయిపోయింది ఆమె వేసడం చాలా కరెక్ట్ మళ్ళా యువతకు చాలా మంచి నేమ్ తీసుకొచ్చింది మంచిగా తగ్గిస్తుంది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడం తప్పు తప్పు కాదు కరెక్టే అది కానీ పక్కల ఒత్తిడి రాజకీయ నాయకులు ఉన్నారు కదా పక్క ఒత్తిడి పెట్టడం చాలా దారుణం రాత్రి వాళ్ళ తమ్మును కూడా కొట్టేశారు అంట చాలా దారుణం మీ ఓటు మీది వాళ్ళ ఓటు వాళ్ళది ఎవరు ఓటు వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా దీనివల్ల అంటే ఓట్లు ఖచ్చితంగా చెప్పేసి లేకపోతే అదే కదా కదన్న ఇప్పుడు జరిగేది అదే ఖచ్చితంగా ఓటు చీల్తామనే భయంతోనే కొట్టేస్తున్నాను కదా పక్క వాళ్ళను ఇప్పుడు వాళ్ళని కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే ఓట్లు చీల్తేవనే కొట్టేస్తున్నారు కానీ అంత తప్పించి ఏం లేదు కదన్న దానిలో ఆమె వరకు ఆమె వరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారన్న పక్క ఆమె ఒంటరిగా వచ్చి కొల్లాపూర్ టౌన్లో నామినేషన్ వేసిందంటే ఖచ్చితంగా ఆమె ఎంతో ఎంతో ఆమె ఓటు మాత్రం ఖచ్చితంగా ఆమె ఓటు ఆమెకు అనమాట అంటే ఇప్పుడు మీ యూత్ మొత్తం ఆమె వైపు ఉంటా అంటున్నారు ఖచ్చితంగా ఉంటాం మీరు మెసేజ్ అంటే ఇంకా ఇప్పుడు అందరూ మా కొల్లాపూర్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఆల్రెడీ టీఆర్ఎస్ లకేరు ఆయన చేసిన పని ఆయన చేస్తున్నారు ఇంకా కాంగ్రెస్లో ఉన్నా కానీ ఇంకొక ఆయన ఆయన చేస్తుండ్రు ఎవరు అభివృద్ధి వాళ్ళగా ఒకవేళ ఆమె ఇప్పుడు ఎంపీడెంట్గా చేసినా కాబట్టి ఆమెకు సపోర్ట్ యువత సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటున్నాం అంటే